గోపయ్య మరియు ఎద్దు అనగనగా గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక ఎద్దు కూడా ఉండేదన్నమాట. అయితే ఆ ఎద్దు చాలా బలంగా దృఢంగా ఉన్నా అది ఎప్పుడు పొగరుగుండేది కాదు. చాలా ప్రశాంతంగా వాళ్ళ యజమాని చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్ళేది. గోపయ్య కూడా ఏనాడు దాని ఒక్క మాట అనడు, ఒక దెబ్బ వేయడు, ప్రేమగా చూసుకునేవాడు. ఇలా ఒక రోజు అందరు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఊర్లో మాట మీద మాట వచ్చి, నా ఎద్దు 100 బండ్ల బరువును ఒకేసారి లాగగలదు అని చెప్పి గోపయ్య ఛాలెంజ్ చేస్తాడు. కొందరు విని వినట్టు వదిలేసినా గోపయ్య అంటే పడని వాళ్ళు పందెం అంటే పందెమే మరి అని చెప్పి అంటారు. సరే అని చెప్పి ఈయన కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకొనేసి ఇంకా పందెం రోజు రానే వచ్చింది. తీసుకొని వస్తాడు ఎద్దుని. ఆ ఎద్దుకి ఒకదాని వెనక ఒకటి ఇట్లా 100 బండ్లు కడతారు. కట్టేసి లాగమని అందరేమో లాగు 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 అంటే ఈ ఎద్దు మాత్రం వాళ్ళ యజమాని లాగమని చెప్పట్లేదు అని చెప్పి చూస్తూ ఉంది. దానికేం అర్థం కావట్లేదు. అందరు లాగు లాగు అంటున్నాడు, ఈయనేమో సైలెంట్ అలా నిల్చొని చూస్తూ ఉన్నాడు. దీనికి ఏం ఎక్కట్లే. ఆయనకి ఇంకా చిరాకు వచ్చేసింది. ఇదేంటి లాగకుండా ఏం చేస్తుంది, ఇలా నించుంది ఏంటి అని చెప్పి వాళ్ళు పందెం పెట్టుకున్నారు అనమాట. ఒక 1000 నాణాలు పందెం పెట్టుకున్నారు. ఆ 1000 నాణాలు నువ్వు ఎప్పుడైనా చూసావా, అంత ఆహారం నీకు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. కానీ లాగమని చెప్పలేదన్న విషయం మర్చిపోతాడు ఆయన. ఇంకా దీంతో ఆయన కోపం వచ్చేసి కర్రతో కొడతాడు, బాగా కొట్టేస్తాడు. చాలా కొట్టి ఎంత కొట్టినా అది ముందుకెళ్ళదు, అలానే స్టాచ్యులా నిలబడిపోతుంది. ఈయనకి ఇంకా కోపం వస్తుంది. పందెం ఓడిపోయిందే కాక పరువు పోయిందన్న బాధ కూడా ఉంటుంది ఆయనకి. ఇంకేం చేస్తాడు, సరే అని చెప్పి ఒప్పుకొని వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఆయనకు మాత్రం కోపం ఆగట్లేదు. దాన్ని తీసుకెళ్లి అందులో కట్టేస్తాడు. పెట్టిన ఫుడ్ అది తినట్లేదు. తినకుండా ఇంకా గోపయ్య వెంటే దీనంగా చూసుకుంటూ ఏడుస్తూ ఉంటది పాపం. దాని ఒంటి నిండా దెబ్బలు, దెబ్బలు చుట్టూ ఈగలు వాలుతున్నా అది కొంచెం కూడా విసుగోకుండా చిరాకు పడకుండా గోపయ్యనే చూస్తూ ఏడుస్తూ ఉంటది బోరు బోరు మరి. అయితే తర్వాత గోపయ్య దాని దగ్గరికి వెళ్తాడు. ఆయనకి ఆలోచన వస్తుంది అనమాట, ఏంటి ఇది ఎప్పుడు ఇలా లాగేది కదా, ఈసారి ఎందుకు లాగలేదు అని చెప్పి తర్వాత దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదంతా కనిపిస్తుంది. దానికి మీద ఒంటి నిండా దెబ్బలు, అది ఏడవడం, అది చూసి ఈయన మనసు తరుక్కుపోతుంది. పోయి వెంటనే దానికి మెడిసిన్ రాసేసి ప్రేమగా మాట్లాడతాడు అనమాట. అది గ్రహించిన ఆవు కూడా అమ్మయ్యా అని చెప్పి కుదుట్లో పడుతుంది దాని మనసు కూడా. తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ టైం మళ్ళీ పందెం కాస్తారు. ఈసారి 2000 నాడాలని చెప్పి కాస్తారు పందెం. సరే అని ఒప్పుకుంటారు, కడతారు. ఈ ఆవుని ఏమన్నాడు ఆయన, వెళ్ళి నువ్వు లాగునా అన్నా అని చెప్తాడు. అది ఇంకా వెంటనే వెళ్ళి ఉరుక్కుంటా వెళ్తుంది అనమాట. సైడ పందెం గెలిచినాడు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత చిరాకులో ఉన్నా, విసుగులో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా పక్క వాళ్ళు గాయపడేటట్టు మాట్లాడకూడదు. అది మనకి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోడరన్ గైస్ మోరల్ స్టోరీస్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.